చంద్రశేఖర్ రావు గారికి ఎప్పుడు పొద్దు ఉక్తదో ఎప్పుడు పగలైతదో తెలియదు ఎప్పుడు ఎలక్షన్స్ డిక్లేర్ అవుతాడో ఎప్పుడు రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తాడో తెలియదు సార్ కాబట్టి మనం ఏడాది ముందు నుంచే కార్యోన్ముఖులం కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రజా ఘోష బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమంలో ఈ రోజు మనం అందరం కూడా ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం టిఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ అడుగుతున్నారు మేమంతా బాగా చేస్తా ఉన్నాం కదా మీరు కొత్తగా ఏం భరోసా ఇస్తారు 4000 డబుల్ బెడ్రూమ్లు గృహ ప్రవేశం అయిపోయి చదువుకున్న ప్రతి పౌరునికి ఇంటికో ఉద్యోగం వచ్చే ఉద్యోగ నానోళ్ళకి నెలకు 3016 రూపాయలు చెల్లెళ్లకు అక్కలకు అందరికి అందరికీ ఇంటికి పంపణ పడుతుంది ఇంకేం కష్టం వచ్చిందని టిఆర్ఎస్ వాళ్ళు ఎకసక్కలు చెప్తున్నారు అక్క ఈ ఉన్నోళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అవ మీకు రాలేదా కేంద్రంతో పోయి వచ్చినాయి అనుకుంటారు మా పేపర్ అన్నారు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ లో చంద్రశేఖర్ రావు గారు పోయిన తప్ప ఎలక్షన్ అప్పుడు 2018 డిసెంబర్ లో మీ నల్గొండకు వచ్చారు మనం అందరం మీటింగ్ పోయిన వాళ్ళం పోయినాం ఇంట్లోనే చూసిన వాళ్ళం టీవీలో చూసినాం ఏం చెప్పిండు సారు నల్గొండకు ఈ కోమటి రెడ్డి అన్నట్టు ఆయన ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు ఒక్కసారి కారు గుర్తును గెలిపింది మా సిద్దిపేట లెక్క మా గజ్వేల్ లెక్క మీ నల్గొండ చేస్తా అన్నాడు సిద్దిపేటలు ఏమొచ్చినాయి అంటే 3000 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఇంకా 2000 రేపు మాపై ఇస్తారు అంటే సిద్దిపేటలో మొత్తం 3000 మంది డబుల్ బెడ్రూమ్లో కొత్త ఇళ్లలు ఉంటారు సిద్దిపేటలో 3000 మంది కొత్త ఇళ్లలు ఉంటుంటే గజ్వేల్లో 5000 మంది ఉంటుంటే సిరిసిల్లలో 3000 కొత్త డబుల్ బెడ్రూమ్లు వంచుతే నల్గొండకు 4.5 రావాలా దాక వచ్చినాయా 4 ఇండ్లు అక్క ఎవరికైనా 4 వచ్చినాయా ఎందుకంటే ఎవరికైనా వచ్చినాయేమో ఒక్క బెడ్రూమ్ కూడా రాలేదా మరి మీ భూపాలరెడ్డి సార్ అడగాలి మీ ఎమ్మెల్యే గారిని అన్న బాగా మాట్లాడతాం కదా గట్టి గడిగా చెప్తాం కదా ముచ్చట మా కేసీఆర్ ఇది చేస్తాడు అది చేస్తాడు ఏం చేస్తున్నాడు కేసీఆర్ భూపాలరెడ్డి అంటే ముంగట పోయేటోడి భోజనానికి బెల్లం పెడుతున్నాడు వెనకాల వద్దున చెల్లెత్తున్నాడంట ముంగట ఆయన బెల్లం పెట్టింది కదా నాకు కూడా పెడతాడేమో అని అనుకుంటుందంట ముంగట ఆమె మోసై బెల్లం ముంగట ఆమెకు వస్తలేదు వెనుక ఆమెకు కూడా వస్తలేదు అది బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టు టిఆర్ఎస్ పార్టీ చెప్పే అబద్దాలని మనం అందరం కూడా నమ్మి ముందుకు పోతామని అనుకుంటున్నాం మళ్ళీ దశ ఉద్యమం జై తెలంగాణ అని మీరు మేమందరం రోడ్ల మీదకి వచ్చి వంట వరకు వేసినప్పుడు కేసీఆర్ గారిని కరీంనగర్ లో అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెడితే పొద్దుకంగానే సారు జ్యూస్ తాగితే ఈ పోరాటాల జిల్లా మీ నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ శ్రీకాంత చారి పెట్రోల్ పోసుకొని అంటూ పెట్టుకున్నాడు దేనికోసం జై తెలంగాణ అన్నాడు తెలంగాణ రావాలి అన్నాడు తెలంగాణ వస్తే ఆంధ్రాని పాలన విరుగుడవుతుంది మా తెలంగాణ బతుకులు బాగుపడతాయో అన్నాడు ఇంటికో ఉద్యోగం వస్తుందని చంద్రశేఖర్ రావు గారు చెప్పిన మాటను నమ్మిన శ్రీకాంత చారి జై తెలంగాణ అని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు దవాఖానలో అపోలో డిఆర్డిఎల్ ఆసుపత్రిలో ఉన్న శ్రీకాంత చారిని కలిసినందుకు మేము పోతే ఆ రోజు శ్రీకాంత చారి ఒక మాట చెప్పిండు అన్న మీరు ఎన్ని మాటలు చెప్పినా నా 6th సెన్స్ చెప్తా ఉంది నేను త్వరలో ఇయ్యాలన్నా రేపు చనిపోతా నేను చనిపోయాను మీరందరూ తెలంగాణ కోసం కొట్లాడుండ్రి తెలంగాణ తీసుకురండి అన్న తెలంగాణ కోసం ఎవరు కూడా ఎనుకడుగు అయ్యొద్దు అని చెప్పి శ్రీకాంత చారి కోరిండు కానీ శ్రీకాంత చారి మా అమ్మని ఎమ్మెల్యే చేయమని అడగలే మా నాయనని ఎంపీ చేయమని అడగలే నాకు 100 కోట్ల ఆస్తి ఇవ్వనులే మా అన్నను అమీన్ సాబ్ చేయమని అడగలే ఏమడిగిండో ఘోషపడ్డ తెలంగాణకు ఇది మణిదశ ఉద్యమం ఇదే చివరి ఉద్యమం కావాలి నా సాగుతోటైనా ఢిల్లీ తల వంచి తెలంగాణ ఇవ్వాలని కోరుకున్నాడు వచ్చింది శ్రీకాంత చారి లాంటి 1500 మంది పిల్లలు అమరులైతే ఓ కానిస్టేబుల్ కి ఇస్తాయో తన సర్వీస్ రివాల్వర్ ని కనత మీద పెట్టుకొని తెలంగాణ జై తెలంగాణ అని అనుకుంటూ అమరుడైనటువంటి కిషన్ సాక్షిగా వచ్చిన తెలంగాణలో ఏమొచ్చింది తెలంగాణలో నేను నా ముసలి ఇద్దరమే ఉన్నాము అన్నాడు కేసీఆర్ అన్నాడా లేక ఏమన్నాడు నేను నా ముసలి ఇద్దరమే ఉన్నామా శోభ మేము తప్ప మాకెవరు లేరు తెలంగాణ వస్తే మీరే నా కుటుంబ సభ్యులు అని చెప్పిండు అన్నాక 6 నెలలకి అమెరికాలో బాత్రూమ్ లు కడుకుంటున్న మన రామన్న అమెరికాకి వెళ్ళి హైదరాబాద్ కు వచ్చిండు ఇలా బాగా మాట్లాడతాను కేటీఆర్ అన్నట్టు ఆయన మొన్న మునుగోడ ఎలక్షన్ అప్పుడు కూడా బాగా మాట్లాడిండు నా గురించి కూడా మాట్లాడిండు నాకేం బాగా లేదు కానీ ఆయనకు 2 విషయాలు మనం యాడ్ చేయాలి
టీవీ నైన్ అనుకుంటా టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నాడు ఎంత తోటి కలిసిరు దుబ్బాకర లక్ష ఓట్ల తోటి కలిసిరా మా అంటే 1500 తోటి కలిసిరు అన్నాడు అయ్యా కేటీఆర్ గారు సిరిసిల్లలో 2009 లో మీ నాయన బొమ్మ పెట్టుకొని నువ్వు తిరుగుతే నువ్వు గెలిచింది 171 కోట్ల తోటి నువ్వు గెలిచిరు 171 కోట్ల తోటి గెలిచినోడు 1700 ఓట్ల తోటి గెలిచినోడు నెక్కిరిస్తున్నాడు మీ అయ్య బొమ్మ తీసేసి నువ్వు మీ చెల్లె రాగ్రి ఎక్కడ పోటీ చేద్దామో నేను వస్తా ఆయన ఇంకో మాట చెప్పిండు ఇవాళ నేను చెప్తున్నా రజనీకాంత్ గారు రాసుకోండి రఘునందన్ అనేటోడు మళ్ళా ఏ సభలకు రాడు అని చెప్పిండు నేను అడుగుతున్నా కేటీఆర్ ఇవాళ కేటీఆర్ గారు మీ చెంచాలు మీ విజిలెన్స్ మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్బుక్ లలో వెరవడుతుంటే నిజంగా తెలంగాణ ఉద్యమ పౌరుషం నీలో ఉంటే నాలో ఉందని నేను అనుకుంటున్నా నీలో ఉంటే ఈ నల్లగొట్ట పోరాటాల గట్ట నుంచి నేను నీకు మాట చెప్తున్నా నువ్వు దత్తత తీసుకున్నా మురుగోడు దత్తవా చెప్పు లేకపోతే నీ అయ్య దత్తత తీసుకున్నా నల్లగొట్ట దత్తవా చెప్పు నీకు కాతనైతే నీకు కాతనైతే నువ్వు సిరిసిల్ల దాటి బయట పోటీ అయ్యి నేను దుబ్బాక దాటి 119 లో చార్మినార్ కాడ పోటీ చేసిన నేను గెలుస్తా నువ్వు సిరిసిల్ల దాటి मुनगोड़ जिले नल्लगोंडा जिले पेर कायलने अमेरिका के अय पेर तेलंगाणा कल गई बीजेपी कार्यकर्ता कालीगोडी सामने अहंकार मेडल तो दलित अरेस्ट मुंगट पेपर फुल फुल पेजी अडवर्टाइजमेंट वंदल कोट्ल प्रचार ग्राउंड लगी నీ నోరమడితనికి రఘునందన్ ఎందుకు ఒక కార్యకర్త మీద పోటీ చేస్తే కూడా నువ్వు గెలువు సిరిసిల్ల దాటి బయటికి రా అని చెప్తావు ఇయాల ఎంత ఆవేదన వస్తది మీ నాయన దత్త తీసుకున్న నల్గొండలో నాలుగు డబుల్ బెడ్రూమ్లు నాలుగు ఏళ్ల కొలే వంచలే పంచిరాక కేటీఆర్ నువ్వు రారా నల్గొండకి అంబేద్కర్ బొమ్మ కాడికి రా నాలుగు ఇళ్లను నల్గొండలో పంపించినట్టు పంచినట్టు నల్గొండ అసెంబ్లీలో నిరూపిస్తే నేను అంబేద్కర్ బొమ్మ కాడ ముక్కునాలకి రాసిపోతా లేకపోతే నువ్వు రాసి నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావని అడుగుతా ఉన్నా ఇవి చాలే కదా వాళ్ళకి ఇవి మాటలు మాట్లాడమంటే పోలీసులను ఎస్కార్ట్లను పెట్టుకొని నువ్వు మీ చెల్లె రాండ్రి నిన్నటి దాకా చెల్లే తెలంగాణ తెలంగాణ అని తిరిగింది మన అందరితోటి బతుకమ్మ ఆడిచ్చింది ఇక ఆమె అమెరికాకి వెళ్ళి రాకపోతే మనకు బతుకమ్మ తెలియదు మన గుంకబు తెలియదు మనం ఎన్నడూ బతుకమ్మ చూడలే ఇక ఆమె అమెరికాకి వెళ్ళి వచ్చి ఆ హిమాలయంలో తీసుకొని వచ్చి మీతో బతుకమ్మ ఆడిస్తుంది పోని పాపం బతుకమ్మ మంచిగా ఆడుతుంది చెల్లె అని ఒక్కసారి నిజామాబాద్ ఎంపీ చేసిరు ఎవరిని బోరెత్తది ఎవరితో మాట్లాడదు ప్రజలకు అందుబాటులో ఉండదు ఆయన నాయన ముఖ్యమంత్రి అయితే ఈమె ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఈ ఎకసక్కాలు చూసి నిజామాబాద్ లో ఒక పువ్వు గుర్తు నాయకుడు నిలుచుంటే చెల్లె నువ్వు బతుకమ్మ ఆడుకో ఇక నువ్వు చాలు నీకు ఎంపీ వద్దని చెప్పి ఇంటికి పంపించిరు నీకు ఎంపీ వద్దు నువ్వు బతుకమ్మ ఆడుకో అని పంపించిరు ఏడాది కాగానే వాళ్ళ నాయన దగ్గరకు ఏడ్చిందంట నాయన నాయన నాకేం పదవి లేకపోతే బంగారం దుకాణాడు రిపేర్ కట్టడానికి విలుతలేడు బట్టల దుకాణపాడు విలుతలేడు నన్ను ఎవరు దేక్తలేడు నాయన నాకు ఉద్యోగం కావాలని ఏడితే ఏడాదిలో బిడ్డకు ఉద్యోగం ఇచ్చిన కేసీఆర్ నల్లగొండలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన ఒక్కసారి చెప్పాలి నల్లగొండ పట్టణానికి వచ్చాయని చెప్పాలి వచ్చిన ఒక మీ ఇళ్ళ ఉద్యోగం వచ్చిన ఒకరికన్నా చెల్లె వచ్చిందా 3016 వస్తున్న నిరుద్యోగ వృద్ధి ఎందుకు అనుకుంటాం మనం నీ కొడుకు అమీన్సాబ్ అయితే 50,000 జీతం వస్తుంది అదే నీ బిడ్డ టీచర్ అయితే స్కూల్ అసిస్టెంట్ అయితే 100,000 రూపాయలు జీతం వస్తుంది ముష్టి 2,000 అడిగించేది ఎంత ఎంత 2,000 పింఛన్ కు పెద్ద కొడుకు లెక్కిస్తున్నాడు వారి నా పెద్ద కొడుకు టీచర్ అయితే 50,000 జీతం వస్తుంది నా కొడుకు కానిస్టేబుల్ అయితే 50,000 జీతం వస్తుంది కేసీఆర్ నీ లాంటి వాడు ఇంటికి వస్తే నువ్వు తినే తిండి 3 పూటలు పెట్టి పంపిస్తా అని చెప్పాలి తెలుగు చాలా మంది 2,000 పింఛన్ ఇస్తుంది కదా బిడ్డ పెద్ద కొడుకు లెక్క ఇస్తున్నాడు కదా బిడ్డ అంటాడు మీరు ఒకసారి రాత్రి ఇంటికి పోయినాక పంకా వేసుకొని ఆలోచించుర్రి అంతకంటే ముందు నా కాంగ్రెస్ వాడు 200 ఇచ్చిండు
అంతకు ముందు తెలుగుదేశం వాళ్ళు 75 రూపాయలు ఇచ్చారు, అప్పుడు ఉన్న పైసలు బట్టి వాళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ వాడు 200 పింఛన్ ఇచ్చినప్పుడు ఊర్లో చిన్న సీసాలు అమ్మాలంటే భయపడుతురు, ఏంటి అవి బెల్ట్ షాపులు పెట్టాలంటే భయపడేటోళ్ళు. ఇలా ఏ కిరాణం దుకాణం కన్నా ఓన్రి కందిపప్పు దొరకకపోవచ్చు, కానీ ఇవి దొరుకుతాయి, ఏమో ఇవి దొరుకుతాయి, సార్కి ఇష్టమైన అన్ని దొరుకుతాయి, చిన్న సీసాలు పెద్ద సీసాలు పొడుగు సీసాలు అన్ని సీసాలు దొరుకుతాయి. కందిపప్పు దొరకకపోవచ్చు, పాలు దొరకకపోవచ్చు, ఉప్పు దొరకకపోవచ్చు. మీ ఊర్లో ఉన్న ప్రతి కిరాణం దుకాణాన్ని బెల్ట్ షాప్ గా మార్చింది ఎవరంటే చంద్రశేఖర్ రావు గారు మార్చారు.